ఇష్టమైన మా డైవర్స్ ఓర్చుకొని చేస్తుంది ఖచ్చితంగా. సార్ మేము రోజు రెగ్యులర్ గా కళ్ళు అయితే ప్రకృతి పానీయం లెక్కనే చెట్టు మించే తీస్తాం ఇక్కడ. పేపర్స్ దగ్గరికి తాగేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు వెళ్తారు. కానీ మేము 40 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతాం. ఇది 20 రూపీస్కే వస్తున్నాం. ఇది మాకు ప్రగతిలోకి రావాలి, వెలుగులోకి రావాలి. మేము ముందుకు పోతే రేపు 50 రూపాయలైనా మాకే వస్తుంది ఆ ప్రతిఫలం. ఇప్పుడు ఫ్రెష్ నీర ఊళ్ళోనే చాలా మంది తాగుతున్నారు. కళ్ళు తాగుతున్నారు సార్, కళ్ళు తాగుతున్నారు. ఫ్రెష్ నీర ఇక్కడ ఇది చేస్తున్నారు. కళ్ళు 40 రూపాయలు. ఫ్రెష్ నీర ఇంకా పబ్లిక్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం నుంచి అవుతుంది. ఇప్పుడు సార్ లీటర్ 40 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతున్నాం సార్ కళ్ళు. నీరాని 20 రూపాయలకి ఇక్కడ మేము ఒక సెంటర్ లో పోస్తున్నాం. ఎందుకంటే మాతో పాటుగా ఈ ప్రాంతం ఉన్న గ్రామాలు గోడ్స్ అందరు అభివృద్ధి పదంలో పోవాలి. ఇది ప్రభుత్వం కూడా గుర్తించి మాకు 50 రూపాయలు 60 రూపాయలు అమ్మితే మా అందరికి ఉపాధి దొరుకుద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు కష్టమైన వెచ్చించి చాలా టైం తీసుకొని చేస్తున్నాం. ఇక నీర అనేది ఇంటర్నేషనల్ డ్రింక్ అయిపోద్ది. మన డాలర్ పాంప్స్ బాగా పెడితే వెంకటేశ్వర దగ్గర వాగున్నా సార్, దాని బోధి ఉంటుంది. దాని మీద సొంతం దాంట్లోనే ఈదులు ఉంటాయి, ఎంత ఉంటాయి అవి తీస్తుంది. ఆయన ఒక ఖర్జూర మొక్కిస్తే భద్రంగా దాన్ని తీసుకుపోయి 4 మొక్కలు ఇస్తే 4 బ్రహ్మాండంగా చదివి 2004 నుంచి మా సొసైటీ సంతోషం ఇప్పుడు పెరిగినాయి. ఎంత ఎత్తాయి? ఇంతైనా సార్, 2 నెలల్లో. ఎందుకో బాగా లేట్ అవుతుంది. అది లేట్ అయింది సార్. అన్ని ఈదులు అవన్నీ ఈదులు మనం పెట్టకున్న పిట్టలు అవి తెచ్చిపోతాయి. మేము డాలర్ సెట్ని ఖచ్చితంగా మేము అందరికి ట్యాపర్ చేసుకుంటాం. మా ఉపాధికి మరి మీరు గుంటలు తీసేసి నాకు ఫోన్ చేయండి. మేము గుంటలు తీపిస్తాం సార్, గుంటలు తీపిస్తాం ఖచ్చితంగా. మాకు 300 డాలర్ సెట్లు ఇస్తే అన్ని సొసైటీ వాళ్ళు కూడా పే చేస్తా ఉంటారు. మరి చేస్తే మరి రెడీగా ఉన్నాయి, జల్దీ తెప్పించుకుంటే అయిపోద్ది కదా. ఒక చెట్టు లేట్ అయితే డైలీ 1000 రూపాయలు మీరు నష్టమైనట్టు. ఒక చెట్టు 300 లీటర్లు 50 నుంచి 300 ఇస్తుంది సార్. 20 నుంచి 50 ఇప్పుడు డోకా లేదు. 70 లీటర్లు 100 లీటర్లు కూడా కనిపించి ఉన్నాయి అని అన్నారు. చూసింది ప్రత్యక్షంగా ఇప్పటివరకు 52 లీటర్లు. మన వాళ్ళు వెంగయ్య గారు, అప్పిరెడ్డి గారు వాళ్ళ మనుషులు అయితే 70 లీటర్లు కనిపించింది. ఇంకా దాన్ని ప్రత్యక్షంగా మనం చూడాలి. చూడాలంటే 3 రోజులు ఆ కోయగూడెంలో క్యాంప్ వేయాలి. వేసి పొద్దున ఎన్నిసార్లు ఇస్తున్నా అన్నిసార్లు యావరేజ్ తీయాలి. బాబాయ్ వాళ్ళ పుక్లైన్ నడుస్తుంటే అక్కడ ఆపరేటర్ చెప్పిండు ఉన్నది.